అబ్బాయిలు ప్రేమిస్తే అమ్మాయి చెప్పిన మాటే అబ్బాయిలు వినాలంట మరి ఆ ఫ్రస్ట్రేషన్ తో మన ముందుకు వచ్చేసాడు సంజయ్ అన్న నడిచేస్తే మాస్ అన్న నించుంటే మాస్ అన్న లుక్కేస్తే మాస్ మమ్మ మాస్ ఏయ్ రా బావా రచరావు నా లవ్ చేయకరా అని చెప్తనే ఉన్నాడు కానీ నేను ఏం చేసినా ఒక అమ్మాయి ఫేస్బుక్ లో మెసేజ్ పెట్టి నేను లవ్ చేసినా అది కదరా దరిద్రం అక్కడ స్టార్ట్ అయింది ఏమైంది రయ్యల మొత్తం చెప్పు నాకు చెప్తాను అన్న అసలు ప్రేమిస్తే అది చెప్పినట్టు మనం వినాలన్న నాకు అర్థం కాదు చిన్నప్పటి నుంచి మనకి ఇష్టం వచ్చినట్టు మనం ఉంటామన్న కానీ ప్రేమించాక వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మనం ఉండాలి నిన్న ఎవడు ప్రేమించమన్నాడు నువ్వు చెప్తుంటాడు అట్లనే చేసిండా ఇన్రాదు నాన్న చెప్పేది పొద్దున లేస్తే దానికి 5 గంటలకు మెసేజ్ రిప్లై అయ్యాలి అది ఏడిస్తే ఏడవాలి అది దిక్మాలు జోకేస్తే నవ్వాలి దాన్ని ఏదో అలా భరిస్తున్నా మొన్న కాల్ చేసింది ఇంటికి రమ్మని చెప్పి ఎల్లా ఏంటి బంగారం ఇంటికి రమ్మన్నావు అంటే ఇంట్లో ఎవరు లేరు హేయ్ ఇంట్లో ఎవరు లేరా మరి చెప్పవే పద లోపలికి వెళ్ళిపోదాం లోపలికి వెళ్ళా ఇంత దూరం నుంచి వచ్చాను మరి నాకేం లేదా నీ కోసం స్పెషల్ గా ఒక ఐటమ్ చేశా తీసుకొస్తా ఓడి అమ్మ టచ్ చేస్తేనే వైబ్రేట్ అయ్యేది అలాంటి కోఆపరేట్ చేస్తుంది ఇంకేం కావాలి మనకి సరే అని చెప్పి నాకు ఒక స్పెషల్ ఐటమ్ తీసుకొచ్చింది సంజయ్ తీసుకో ఏంటేది తాగు సంజయ్ ఓడి అమ్మ ఎనర్జీ డ్రింక్ అనుకుంటాను తాగిసా ఏంటిది కాకరకాయ షేక్ కాకరకాయ షేక్ దరిద్రం ఎవరు చేయమన్నాడు నీకు మా అక్క చేయమంది అందుకే మీ అక్క మీ భావన వదిలేసి 10 మనుషులు వేసిపోయాడు ఇలాంటి దరిద్రాలు చేయబట్టే ఆయన ఈ దరిద్రం నాకేం తాగిపించావే అంటే తాగిపిస్తే నువ్వు మహేష్ బాబులో అవుతావని చెప్పి ఓసి నీ అమ్మ అక్కర్లు అమ్ముకునే మొఖం దానా పుచ్చకాయ చూస్తే రచ్చరవి అతికాయ చూస్తే యాంకర్ రవి ఎవరు ఒక పని చేయి నువ్వు మీ అక్క కలిసి పురుగుల మంది తాగండి దరిద్రం వదిలేదు సంజయ్ నువ్వు తాగుతావా తాగవా ఇది బుద్ధుని యాదవనే తాగుతాడే నువ్వు తాగాలి సంజయ్ ప్రేమించాం కదా తాగేసన్న కడుపులో మొత్తం షేక్ ఈ దరిద్రం భరించలేక బాయ్ వెళ్ళేసి వస్తా కరెక్ట్ టాయిలెట్స్ కి వచ్చిండు ఏ పోతుంటే డిస్టర్బ్ చేయ 3 రోజులు బాత్రూమ్ షేక్ అయిపోయింది అన్న దానికి వల్ల నువ్వు ఫ్లోర్ మూమెంట్ వేయాల్సింది కదా పోతుండే ఆడ చాలా మూమెంట్ లేసా నిన్ను భరించడం నా వల్ల కాదని చెప్పి కలిసి బ్రేకప్ చెప్పేద్దాం అనుకున్నారు రమ్య ఇంకా నిన్ను భరించడం నా వల్ల కాదు రమ్య అది కాదు సంజయ్ మా ఇంట్లో పెళ్లి సంబంధం చూస్తారు అబ్బా దొరికిందే ఛాన్స్ ఇగో నీకు నాకన్నా మంచివాడు దొరుకుతాడు మీ నాన్న గురించి నాకు తెలుసు మీ నాన్న నచ్చినట్టు చేస్తాను లేదు సంజయ్ నేను నిన్నే చేసుకుంటాను ఇప్పుడు అమ్మ వదిలేటట్లేదు ఇంద్రబాబు నీ గురించి యాంకర్ రవి రచ్చరవి లాంటి వాళ్ళు దొరుకుతాడు మీ నాన్న తీసుకొస్తాడు అన్న రవణత చేసుకుంది చేసుకున్న తర్వాత కూడా నాకు మెసేజ్ పెట్టింది ఏమని నిన్ను కలవాలని నన్ను కలవాలన్నది ఏమైందో పెళ్లి చేసుకుని యాంకర్ రవణ బాగా చేసుకుంటుండే అంటే లేదు అక్కడ కూడా యాంకరింగ్ చేస్తుండే లేదే అన్న స్టార్టింగ్ పాంచ్ పాటకు అట్లనే స్టార్ట్ చేస్తాడు తర్వాత అది కాదు నాకు నువ్వే కావాలని ఓడి అమ్మ రవణ నాకన్నా స్మార్ట్ గా ఉంటుంది రవణతో చేసేసుకో స్టార్టింగ్ ఏం తెలుసు అన్న ఇల్లు తిరగడానికి ఒకటి కావాలి తిప్పడానికి ఒకటి కావాలి తినిపించడానికి ఒకటి కావాలి పికప్ ఒకటి కావాలి డ్రాప్ ఒకటి కావాలి లాస్ట్ కి మళ్ళీ నీలాంటి వాళ్ళని చూసుకుంటారు మా లాంటి వాళ్ళని ఆవరగాలు చేసేస్తారు ఎందుకురా వాని మీద ఎందుకురా పాపం కాదండి అమ్మ నిన్ను చేసుకొని మళ్ళీ నా దగ్గర రావడం ఏందా ఎంతమంది చేసుకుంటారా అన్ని ఉన్నాడే ఒక్కడు కదా మరి నువ్వన్న డ్రాప్ కావచ్చు కదా అక్క మళ్ళీ వాళ్ళని ఎంత బాగా చూసుకోవాలన్నా తుమ్మితే టేక్ కేర్ అన్న దగ్గితే దగ్గర హాస్పిటల్ తీసుకెళ్ళాలి అలిగితే ఐస్ క్రీమ్ ఇప్పియాలి ఏడిస్తే కచ్చిపియాలి రాత్రి దానికి నిద్ర వచ్చినందుకు సొల్లు మాట్లాడాలి మళ్ళీ అది మన గర్ల్ ఫ్రెండ్ అని దాని గుర్తుడానికి గంటకోసారి ఐ లవ్ యూ అని చెప్పాలి ఇంత దరిద్రం ప్రేమించడం కన్నా హ్యాపీగా ఇంట్లో కూర్చొని ఈటీ ప్లస్ లో పటాచ్ చూడడం బెటర్